మీరు మా బిఎస్ని న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో వెంటనే చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అతడు కొన్ని నెలలుగా సైకిల్ తొక్కుతున్నాడు. ఇప్పటికే 1500 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఇకపైన తన ప్రయాణం సాగుతుందని చెప్తున్నాడు. తన ఆశలు ఫలించేదాకా, తన ఒక్కగానొక్క కొడుకు దొరికేదాకా, ప్రజల కోసమే తామున్నామని చెప్పే పోలీసులు చేతులెత్తేస్తే చేసేది లేక సైకిల్ బాట పట్టాడు ఆ నిరుపేద తండ్రి. ఎప్పటికైనా దొరకపోతాడా అన్న చిన్న ఆశతో తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు ఉత్తరప్రదేశ్కు చెందిన చాంద్. యూపీలోని హత్రాస్ జిల్లా ద్వారకాపూర్కు చెందిన చాంద్ కుమారుడు గోడ్నా ఈ ఏడాది జూన్ 24 నుంచి కనిపించకుండా పోయాడు. స్కూలుకు వెళ్లిన పిల్లాడు సాయంత్రం వరకు తిరిగి రాలేదు. కొందరు ఇక్కడ రైల్వే స్టేషన్లో కనిపించాడని చెప్పగా అక్కడ వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడికి మరో 4 రోజులు చుట్టుపక్కల గాలించి చివరకు జూన్ 28 పోలీస్ స్టేషన్కు వెళ్లాడు చాంద్. తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసులు పదే పదే అభ్యర్థించడంతో ఫిర్యాదు స్వీకరించారు. అయినా ఫలితం శూన్యం. దీంతో చేసేది లేక తనకున్న సైకిల్ను ఆశ్రయించాడు. చేతిలో ఉన్న కొద్ది మొత్తంతో తనయుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఫోటో పట్టుకుని కనిపించిన వారినల్లా ఈ ఫోటోలో అబ్బాయిని ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించడం, లేదు అన్న సమాధానంతో నిరాశగా వెనుతిరగడం. అలా గత 5 నెలలుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించాడు చాంద్. ఢిల్లీ, కాన్పూర్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వెతికాడు. అయినా ఇప్పటి వరకు కొడుకు జాడలేదు. చాలామంది అడుగుతుంటారు ఎందుకింత కష్టపడుతున్నావు అని. కానీ తమకున్న ఒక్కగానొక్క కొడుకు జాడ కనిపించకపోతే ఆ తండ్రి పడే బాధ ఏమిటో వారికి తెలీదు అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు చాంద్. పెద్ద కుమార్తె సరిత దీర్ఘకాలిక వ్యాధి కారణంగా 2005 చనిపోయింది. 2011 జరిగిన ప్రమాదంలో 9 ఏళ్ల చిన్న కుమారుడు మరణించాడు. ఒక్కగానొక్క గోడ్నాపైనే ఆశతో బతుకుతున్నాం, వాడు లేకుండా నేను నా భార్య బతకలేం అంటూ కంటతడి పెట్టుకున్నాడు చాంద్. చాంద్కు తమ కుమారుడు తొందరగా దరిచేరాలని కోరుకుందాం.